240,000 ఇల్లు ఇచ్చామన్న తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మా దేవుడు ఆ మహాన్ భావుడు వచ్చాడు 240,000 డబుల్ బే ఇల్లు ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆది వాసులకు ఇక్కడ గిరిజన జాతికి ఎంత మందికి డబుల్ బెడ్లు వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకు ఇస్తలో మా మోడీ గారు ఇచ్చినటువంటి ఇళ్లను నువ్వు మా ఆదివాసకు మా గిరిజన జాతికి ఎందుకు ఇస్తలేవో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే చెప్పి తిరగాలే 12% రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు అంతకుముందు అసలు ముస్లిం రిజర్వేషన్ బిల్లుతో పంపిండు లొల్లి పెట్టడం 8 సంవత్సరాలు లొల్లి పెట్టడం అరే సపరేట్ బిల్లు అంట మొనగాడ సిపాయిను నువ్వు తీసుపాను కాను కదా నువ్వు తొందర పంపాయంటే మళ్ళా మొన్న మాట్లాడతాను ఇన్ని రోజులు మాట్లాడాలి ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు మాట్లాడుతుండు మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా అసెంబ్లీ పెడుతున్నాడు అసెంబ్లీ పెట్టి ఏం చేస్తాడు మళ్ళా ఈ లాస్ట్ అసెంబ్లీగా ఇక మళ్ళా నాకు ముఖ్యమంత్రి ఉంటాడా ఉంటాడా అన్న మళ్ళా ఈ లాస్ట్ అసలు ఉంటాడా మళ్ళా రాద్దాం ముఖ్యమంత్రిని మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇద్దాం ఒకసారి ఇస్తారా ఈసారి చూడరు ఈ సంగతి చూడరు బిడ్డయ్యా అసెంబ్లీ పెడతాడు చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ వేదికగా నువ్వు మళ్ళా హామీలిస్తే ముఖ్యమంత్రిని ఎవరు నమ్ముతారు నమ్ముతారా మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా అక్క మీరు నమ్ముతారా అన్న నమ్ముతారా గట్టి చెప్పాలే నమ్ముతారా ఇవాళ అసెంబ్లీ పెడతాడు మళ్ళీ లాస్ట్ అసెంబ్లీ పెడతాడు మంచిగా కేసీఆర్ సార్ మంచిగా గద్దె ముగ్గురు మంచిగా చూసుకోరు ఇక మళ్ళీ కనబడాడు ఇక మళ్ళీ కనబడాడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎన్నికలప్పుడు ఏము హామీలు ఇచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చినావు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని ఇళ్ళు కట్టించినావు కట్టించడంలో ఎంతమంది ఉంటున్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తానవు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు ఎన్ని దొంగ నోటిఫికేషన్లు ఇచ్చినావు ఎంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినావు నిరుద్యోగతి ఎంతమందికి ఇచ్చినావు ఇలా రుణమాఫీ ఎంతమందికి చేసినావు ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు ఎంతమందికి దళిత భూమి దళిత బంధు ఇచ్చినావు N317 జీవోను ఎందుకు తీసుకొచ్చినావు ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు ఇస్తలేవు ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పన్నావు ఇలా 24 గంటలు కరెంట్ ఇస్తానో ఎందుకు ఇస్తలేవు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినావు బస్ ఛార్జీలు ఎందుకు పెంచినావు ఇవన్నిటి మీద ముఖ్యమంత్రి ఎట్టి పట్ల చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 8 మంది గిరిజన జాతికి సంబంధించిన పార్లమెంటు సభ్యులను మంత్రులను చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి 8 మంది ఎస్టీ జాతికి సంబంధించిన వ్యక్తులను మంత్రులు చేసిన నరేంద్ర మోడీ గారు ఎస్టీ జాతి మీద ఏ విధంగా నరేంద్ర మోడీ గారికి అభిమానం ఉందో ఒక్కసారి ఆలోచండి పేదల పెన్నిది మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కానీ ఇటువంటి పరిస్థితిలో అందరికీ అలా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అన్ని జాతులను అన్ని వర్గాలను మోసం చేసినటువంటి నికృష్టపు పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ కొత్త దుకాణం చేసేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఊర్లో ఫైనాన్స్లు ఉంటాయి కొన్ని ఫైనాన్స్లు దివాలు తీసిన ఫైనాన్స్లు ఏం చేస్తారన్నా బోర్డు మరలేసి ఇంకో దుకు ఇంకో పేరు పెడతారు టీఆర్ఎస్ పార్టీ దివాలు తీసిన కంపెనీ కానీ బోర్డు మరలేసి మళ్ళా బీఆర్ఎస్ అని పెట్టిండు మొన్న మీటింగ్ లో మనందరం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తాం నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేస్తాం అది జల్ జమీన్ జంగల్ పూర్తిగా తీసుకునే నీళ్లు నిధులు నియమాల కోసం ఉద్యమం చేస్తాం ఇలా దాన్ని సాకారం చేయలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పేరు తీసుపడేసిండు మొన్న సభలో కనీసం జై తెలంగాణ కూడా అనలే తెలంగాణ ప్రస్తావన తీయలే కాబట్టి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అందుకే నాగోబా జాతర సందర్భంగా ఆ తల్లిని అందరం వేడుకుందాం ఈ రాక్షస పాలన పోవాలి ఈ రజాకారుల పాలన పోవాలి ఈ అవినీతి పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఇవన్నీ పోవాలని చెప్పి ఆ తల్లిని దర్శించుకున్నాం అందుకే మొన్న కూడా మన గిరిజన ముద్దు పెట్టినటువంటి ద్రౌపది ముర్ము గారిని కూడా రాష్ట్రపతి చేసిన ఘనత మన దేశ ప్రధానిది భారతీయ జనతా పార్టీది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీతో కుమ్మకై గిరిజన జాతికి ఇచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిందన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేయజెప్పి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ భావిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులు అవసరం లేదు దేశానికి ఆదివాసులను గెలిపియం ఆదివాసులకు అర్హత లేదు ఆదివాసులను ఎట్టి పట్ల ఓడగొడతాం ద్రౌపది ముర్ము గారని చెప్పి హైదరాబాద్ లో ర్యాలీ తీసిండు దేశమంతా పైసలు వంచిండు
పంచి ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టే ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి లేదు ఎస్టీ జాతికి న్యాయం జరగాలంటే ప్రపంచంలో ఎస్టీ జాతికి గుర్తింపు జరగాలంటే దక్కాలంటే పేదల గురించి దేశంలో మంచి ఆలోచన రావాలంటే పేదలను సమాన స్థాయికి తీసుకురావాలంటే పేద వ్యక్తినే దేశ ప్రధాని చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించి ఇలా మీ జాతికి చెందినటువంటి ఒక ఆదివాసీ గిరిజన ముద్దు పెట్టినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారితే ఆదివాసీ ముద్దు కూడా గిరిజన జాతి ద్రౌపది ముర్ము అని ఓడగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి కేసీఆర్ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందుకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ ఆశీర్వాదం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాగోబా జాతరను దేశంలో అతిపెద్ద రెండవ జాతరగా గుర్తింపబడే నాగోబా జాతరను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ భక్తియుత ధార్మిక వాతావరణంలో ఈ దేశ ప్రజలే గర్వించే విధంగా పూర్తి గిరిజన జాతి అబ్బురపడే విధంగా అధికార పార్టీపై అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ వచ్చి అధికార పార్టీగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఘనంగా నిర్వహించినటువంటి అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ ఇస్తాం. మామూలుగా ఏమన్నా నమ్మండి, ఇలా భారతీయ జనతా పార్టీ నమ్మండి, మోడీ గారి నాయకత్వం నమ్మండి. వచ్చే జాతర మీ ప్రభుత్వం, మీ పేదల ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి లాంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత అధికారికంగా జరుపుతోటి పాటు ఇలా ఘనంగా అన్ని వసతులతోని ఇలా తల్లి సంతోషపడే విధంగా, ఆ నాగోబా తల్లి సంతోషపడే విధంగా, ఆ నాగోబా తల్లి మీ అందరికీ మనందరికీ ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఇలా ఆ నాగోబా జాతరతో పాటు ఆదివాసుల పండుగలన్నీ కూడా అధికారిగా నిర్వహిస్తాం. భక్తియుత ధార్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించే అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అనేక సందర్భాల్లో చెప్తున్నాం, పేదల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే ఆ తల్లి నాగోబ తల్లి మన దగ్గరనే ఉన్నది, ఆ తల్లి ఆశీర్వాదం మనకుండాలి, మనం చెప్పే మాటలు ఆ తల్లికి వినబడాలి. కేసీఆర్ మోసాలు ఆ తల్లి వింటుంది కాబట్టి అందుకే ఆ తల్లి ఆశీర్వాదం కోసం తల్లి ముందు మాటిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ ఉచిత విద్య వైద్యం అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలువ నీడలేని పేదోళ్ళందరికీ ఇళ్లను కట్టించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలా ఫసల్ బీమా యోజనను అమలు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ రైతులందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఆదివాసుల యొక్క సమస్యలను, గిరిజన జాతి యొక్క సమస్యలను తప్పకుండా పరిష్కరించి మీకు అండగా ఉండే విధంగా మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మంచి ఆలోచనతోని ఆ తల్లి వారి యొక్క ఆశీర్వాదంతో రామరాజ్య స్థాపన కోసం అందరం కంకణం బిగించి ఇలా ముందుకు రావాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ నాగోబా తల్లిని ఆశీర్వది తల్లి దర్శించుకునే అవకాశాన్ని అవడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.